డీటెయిల్ చూస్తే దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇవాల సీబీఐ విచారణకు 4వ రోజు వివేక ముఖ్య అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, కిరణ్ కుమార్ యాదవ్ తండ్రి కృష్ణయ్య హాజరయ్యారు. పులివెందుల సింహాద్రిపురం మండలాలకు చెందిన ఓబుల్ పతినాయుడు, రాఘవేంద్ర, కిషోర్ కుమార్ రెడ్డిలు కూడా విచారణకు హాజరయ్యారు. వీరిని పలు కోణాల్లో సీబీఐ బృందం విచారిస్తుంది. ఇవాళ మొత్తం 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యు. రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించినటువంటి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు కీలకమైనటువంటి అనుమానితులను విచారిస్తున్నారన్న ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు కింది స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, డ్రైవర్తో పాటు అటు కంప్యూటర్ ఆపరేటరు, వంట మనిషి, వాచ్మెన్ రంగన్నతో పాటు పలువురిని విచారించినటువంటి సిబిఐ బృందం ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులు ఎవరైతే సునీత అనుమానం చేసినటువంటి వ్యక్తులు, వివేక కుమార్తె సునీత అనుమానం చేసిన వ్యక్తులు ఎర్రగంగి రెడ్డిని కూడా గత 4 రోజులు కూడా విచారిస్తున్నారు. ఈరోజు ప్రస్తుతం 14వ రోజు విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూడవచ్చు, ఇప్పటికే అటు 4 అనుమానితులు సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి ఓబిలిపతి నాయుడుతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత మరికొంతమంది అనుమానితులను కూడా విచారిస్తున్నారు. అయితే మరోవైపు సిబిఐ అధికారులు కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నటువంటి కరోనా బారిన పడిన అనంతరం కూడా ఒకసారిగా వారు మరోమారు విచారణ చేపట్టారు. ఈ మరోమారు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా అటు పలువురు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించడం, ఒక్కొక్కరిని 7 గంటల నుంచి 8 గంటల పాటు విచారించినటువంటి సిబిఐ బృందం ఇప్పటికే ఒక కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అటు ఆర్థిక లావాదేవీలతో పాటు ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కూడా పలు కోణాల్లో కూడా అతను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు అటు అనుమానితులు, కీలకమైనటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిలో మొదటి వ్యక్తి అయినటువంటి ఎర్రగంగిరెడ్డిని కూడా ఇప్పటికే విచారిస్తున్నారు. దాదాపు 4 రోజుల పాటు కూడా ఎర్రగంగిరెడ్డిని విచారిస్తున్నారు. అయితే మరోవైపు కీలక వ్యక్తులు ఎవరైతే సునీత వివేక కుమార్తె సునీత వ్యక్తం చేసినటువంటి అనుమానితులను కూడా ఈరోడ్ నుంచి విచారిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా ఇప్పటికే దాదాపు అంటే ఫోన్ కాల్ ఆధారంగాతో పాటు అటు ఇప్పటికే ఎంఆర్ఓ ఎవరైతే వేముల తహసీల్దార్ను కూడా విచారించడం జరిగింది. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మరోవైపు అటు సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదికతో పాటు అటు కోర్టు నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా, వేలాది మంది డాక్యుమెంట్స్ని కూడా పరిశీలించిన అనంతరం కూడా విచారణను ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మరోవైపు కీలక అనుమానితులు కూడా ఇప్పటికే విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ వినయతుల్లాతో పాటు డ్రైవర్ దస్తగిరి, చెప్పుల వ్యాపారి మున్న, వంటలక్ష్మితో పాటు వాచ్మెన్ రంగన్నను విచారించినటువంటి సిబిఐ బృందం, ఆ తర్వాత వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్తో పాటు కిరణ్ కుమార్ యాదవ్ తండ్రిని కూడా విచారించినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా వారి ఇంటిని కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే కొంతమంది కీలకమైన సమాచారాన్ని కూడా అటు సిబిఐ అధికారులు రాబట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వారిని కూడా ఈరోజు నుంచి విచారిస్తారన్నటువంటి భావనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సిబిఐ విచారణ వేగవంతం చేసిన తరుణంలో అటు రాజకీయ నేతల్లో కూడా ఒక రకంగా దడ పుట్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా గత కొంతకాలంగా కూడా సభ్యత నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో కీలకమైన వ్యక్తులు విచారించే ప్రక్రియ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. అందులో కొంతమంది కీలకమైనటువంటి అనుమానితులు కూడా విచారించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈరోజు, రేపా, లేకుంటే మరికొద్ది రోజుల్లోనే విచారిస్తారా అన్నటువంటి సమాచారం కూడా తెలియని పరిస్థితి. అయితే ఒక రకంగా ఈ విషయాన్నంతా కూడా అటు సిబిఐ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే సిబిఐ అధికారుల బృందం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కీలక వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ నోటీసులు జారీ చేసినట్టు ఈ విషయాన్ని కూడా అటు గోప్యంగా ఉంచారు. మరోవైపు కీలక అనుమానితులు ఎవరైతే సునీత వ్యక్తం చేసినటువంటి కీలకమైనటువంటి అనుమానితులు ఎర్రగంగిరెడ్డి కావచ్చు, ఆ తర్వాత ద్వేంద్రస్వామి ఎర్రగంగిరెడ్డితో పాటు ఇతర ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు, మనోహర్ రెడ్డితో పాటు అటు టీడీపీకి సంబంధించినటువంటి నేతతో పాటు బీజేపీ నేత కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వారిని కూడా విచారిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా ఇప్పటికే కొంతమందికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో అటు సిబిఐ అధికారులు గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎక్కడ బయటకు పొక్కనివ్వకుండా అత్యంత కీలకంగా కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే సిబిఐ అధికారులు ఎస్పీని కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఆ ఎస్పీని కలవడంతో కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారిందంటే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే కీలకమైన వ్యక్తిని విచారించే ప్రక్రియ కొనసాగుతా అన్నటువంటి విషయం కూడా అటు స్పష్టమవుతున్న పరిస్థితి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా అటు ఎర్రగంగిరెడ్డిని
దాదాపు 5 రోజుల పాటు విచారించినటువంటి సిబిఐ బృందం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కీలక వ్యక్తిని కూడా విచారించే ప్రక్రియ కొనసాగిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ నేపథ్యంలో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టినటువంటి సిబిఐ అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎవరిని విచారిస్తారన్నటువంటి ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచారు. మరోవైపు సిబిఐ అధికారులు విచారణతో అటు రాజకీయ నేతలు అంటే ప్రతిపక్షానికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించిన నేతలు ఉండడంతో కూడా ఇతర ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని పిలుస్తారన్నటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తాయి. అయితే ఎవరు పిలుస్తారన్నటువంటి నేపథ్యంలో కూడా రాజకీయ వర్గాల్లో ఒక రకంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కీలక వ్యక్తులను విచారిస్తే వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో సహా తీసుకున్న తర్వాతే విచారిస్తారన్నటువంటి భావనలో వ్యక్తం ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్ పెన్మెన్.